విశాఖ మద్దిలపాలెంలో ఉన్న కృష్ణ కాలేజీలో ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అయితే ఈరోజు విద్యార్థుల మధ్య జరిగిన చిన్న ఘర్షణ పెద్ద రణరంగానికి దారితీసింది. అయితే సాధారణంగా ఎప్పుడు కూడా కృష్ణ కాలేజీలో ఇంటర్ మరియు డిగ్రీ వందలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇక్కడ అతిపెద్ద క్యాంపస్ అయినప్పటికీ కూడా ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అయితే ఈరోజు ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన చిన్న ఘర్షణ చిరిగి చిరిగి గాలివాన పెద్ద ఘర్షణగా మారింది. ఇద్దరు విద్యార్థుల మధ్య మొదలైన చిన్న ఘర్షణ గ్రూపులుగా విడిపోయి విద్యార్థులంతా కూడా రోడ్లపైకి వెళ్ళి కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొంతమంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. కొంతమంది విద్యార్థులకు కంటిపేద కూడా భారీగా గాయాలు అవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఒట్టావుకున్న ఘటనా స్థలానికి చేరుకున్న ఎంఈపీ పోలీసులు అక్కడ పరిస్థితిని అంతా కూడా చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఎవరైతే అల్లరి చేశారో గొడవలకు పాల్పడ్డారో ఆ విద్యార్థులందరూ కూడా తక్షణమే ఎంఈపీ పోలీసులు కూడా పోలీస్ స్టేషన్కి తరలించారు. వారికి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. అయితే వాళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా పోలీసులు వెనుకడుగు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి వస్తున్న అభ్యర్థుల మేరకు ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఖచ్చితంగా ఆ విద్యార్థుల భవిష్యత్తు నాశనమే అవకాశం ఉంటుంది. కావడంతో ఉన్నతాధికారులు దృష్టిలో పెడతామంటూ కూడా ఎంఈపీ పోలీసులు కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు అయితే ఖచ్చితంగా ఆ గొడవలోకి సంబంధం ఉన్న ఆ విద్యార్థులందరిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు అయితే వాళ్ళ జీవితం నాశనమే అవకాశం ఉండటంతో పోలీసులు కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి రెండోసారి ఎలా జరగకుండా చర్యలు తీసుకోవడానికి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు కళాశాలలో ప్రిన్సిపల్ ఏం చేస్తూ ఉన్నారు అనేది కూడా తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే కళాశాలలో యాంటీ ర్యాగింగ్ మీద ఇటువంటి గొడవలు జరగకుండా ప్రిన్సిపల్ నేతృత్వంలో అధ్యాపక బృందం కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయవలసిన పరిస్థితి ఉంది. అంటే ఒక కృష్ణా కాలేజ్ ఒకటే కాదు, విశాఖ జిల్లాలో ఉన్న అనేక ప్రభుత్వ ప్రైవేట పాఠశాలలో వేలాది మంది విద్యార్థులు ఇంటర్ మరియు డిగ్రీ ఇంజనీరింగ్ విద్యను కూడా అభ్యసిస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా నగరం మధ్యలో ఉన్న కళాశాలలో విద్యార్థులు నడి రోడ్డుపై రక్తరొచ్చిలా కొట్టుకోవడానికి కూడా తీవ్ర విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రిన్సిపల్ కూడా దీనిపై వెంటనే దృష్టి పెట్టాలని, ఖచ్చితంగా విద్యార్థులపై కూడా విద్యార్థులకి యాంటీ ర్యాగింగ్ పైన గొడవలు జరగకుండా ఎటువంటి కార్యక్రమాలు చేయాలనే వాటిపైన కూడా అవగాహన ఏర్పాటు చేయాలని కూడా చెప్తా ఉన్నారు. అయితే పోలీసులు కూడా ఇక్కడ వెనువెంటనే స్పందించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కూడా భారీ స్థాయిలో అక్కడికి హాజరయ్యి కళాశాలలో అల్లర్ చేస్తున్న వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అక్కడ వరకు కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. ఈ ఘటనలో కొంతమంది విద్యార్థులు కూడా భారీగా గాయపడ్డారు. మన విజువల్స్ కూడా క్లియర్ గా చూడొచ్చు, ఆ కళ్ళ నుంచి రక్తం ఏ విధంగా వస్తుందో చూడొచ్చు. నడి రోడ్డుపై రౌడీలాగా బిహేవ్ చేసే విద్యార్థులు అంటూ కూడా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే చదువుకొని సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించవలసిన విద్యార్థులు చిన్న చిన్న విషయాలకి తగాదాలు పెట్టుకుంటూ కూడా గ్రూపులుగా ఏర్పడుతూ కూడా తమ బంగారమైన జీవితాన్ని పాటు చేసుకుంటున్నారంటూ కూడా విమర్శలు వెలువెత్తున్నాయి. అది ఇప్పటికైనా ఆ కళాశాల ప్రిన్సిపల్ దీనిపై దృష్టి పెట్టి విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ పైన ఇటువంటి గొడవలు దూరంగా ఉండేదానిపై కూడా అవగాహన ఏర్పాటు చేయాలంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే తల్లిదండ్రుల నుంచి వచ్చిన అభ్యర్థుల మేరకు ఒకవేళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఏం జరుగుతుంది, విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు కూడా ఎంఈపీ పోలీసులు తెలియజేస్తున్న పరిస్థితి.